అరే మామా, ఇదేమో ఓకే అయింది, వాళ్ళు అయ్యేమో నక్సలు కాదని ప్రూవ్ చేసుకోమన్నాడు. ఈ గండ నుంచి బయటపడేది ఎలారా? అదే రా ఆలోచిస్తున్నాను. అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా, మన రంగయ్య గారు ఉన్నాడు కదా, వాడిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తే. వాళ్ళని ఎలాగైనా తీసుకొచ్చి ఈ పోలీసులకు సాక్ష్యం చెప్తాను. అది నీ లవ్ సెక్సెస్, ఇది మన ప్రాబ్లమ్ సెక్సెస్. నమ్మ జీవితం మొత్తం అడుగులో చేయడం జరిపిందా? ఒరే రంగయ్య, ఎక్కడున్నారా సామి, కనపడడానికి దండం పెడతా. వామ్మో కనపడరా. అదిగోరా రంగయ్య. అమ్మో బతికిపోయాం. లంగయ్య గారు, రంగయ్య గారు. ఆ పోలీసులు వెళ్ళేస్తే కదా మేము వెళ్ళేది. పోలీసులు అంటే అదంతా తర్వాత చెప్తాం. మేము నక్సలైట్లు కాదని నువ్వు వచ్చా సీఓతో చెప్పానుకో, మేము బతికిపోతాం. మీరు నక్సలైట్లు కాదా నాకేం తెలుసు. అబ్బా నువ్వే కదా మేము పెద్దింటి పిల్లన్నా. పెద్దింటి పిల్లలు నక్సలైట్లు కాకూడదు, రూల్ ఏమైనా ఉందా? అరే నాయన నీకేం కావాలో చెప్పరా, నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తే చాలరా మాకు. వాసి బాగుంది తీసుకో. ఉంగరం బంగారం 24 క్యారెట్స్. డబ్బులు ఉన్నాయా? ప్రశ్నించుకో. ఇంకేమీ లేవా? చెప్పక్కర్లేదా? బాబుగారు, బాబుగారు. ఏట్రా సార్, ఇలా ముందే తెలుసు సార్, వీళ్ళు లక్ష ఏళ్ళు కాదు సార్, మంత అక్కడికి వచ్చారు సార్, వీళ్ళు అమాయకులు సార్, వదిలేయండి సార్. రాయ్, ఈ రంగయ్య ఎవరో తెలుసా మీకు? తెలుసండి, మాతో కలిసి ముంద. ఈ రంగయ్య మా పోలీస్ ఇన్ఫార్మర్, ఈడు చెప్పాడు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. మూటా మూల సర్దుకొని దొబ్బేయండి. ఎలాండి? థాంక్స్ అండి బాబు. కూర్చోరా. అలాగే సార్.